నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూ మరి మన జగనన్న అభివృద్ధి సంక్షేమం కొనసాగాలని, మన ఎమ్మెల్యే అభివృద్ధి కోసం, అలాగే మన ఎంపీ విజయం కోసం మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రతి ఒక్కరు వాలంటీర్లు డిజైన్ చేసి మరి మన జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని, మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని మరొకసారి ఎమ్మెల్యే చేయాలని, మన శంకర్ నారాయణ గారిని ఎంపీ చేయాలని, 2 ఏళ్ల నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే తరఫున, వెంకటరామరెడ్డి గారి తరఫున ప్రత్యేకత నివాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు మరొకసారి ఈ గుంతకల్ గడ్డ మీద మన వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా అందరికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టీడీపీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, తొడలు కొట్టినా, మీసాలు తిప్పినా మనం విజయం చేకూర్చాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడ రెచ్చిపోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఇంకా మన ఎమ్మెల్యే గారు చెప్పడం ఏమన్నా అది చేశారంటే టీడీపీ వాళ్ళకి మీరంతా కూడా ఓపికున్నారు. పొరపాటున రెచ్చగొట్టే వాక్యాలు గానీ ఏమన్నా చేసినారంటే కూడా ఎవరు తగ్గేదే లేదు. మీ ముందర మేము ఖచ్చితంగా ఉంటాము, ఏది జరిగినా చూసుకుంటాము. ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు కూడా 2 రోజులు గుంతకల్లో అందుబాటులో ఉన్నారు. ఎవరన్నా కలిసి వాళ్ళు కూడా కలిసి వచ్చారని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారి మరొకసారి 50 రోజులు ప్రతి రోజు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి శిరస్సు వంచి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ టీడీపీ వాళ్ళు, ఈ గుమ్మన్నూరు సోదరులు, మా కౌన్సిలర్లు కాని, మా సర్పంచులను కాని ఎంతగా ప్రలోభ పెట్టినా కూడా ఇసుమంతైనా కరుక్కోకుండా ఒక్కరు కూడా వెంకటరామరెడ్డి గారిని, ఎవరిని గాని, పార్టీని గాని వదిలి పక్కకు పోకుండా ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి మా నాయకులకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గుమ్మన్నూరు జయరాం, గుమ్మన్నూరు నారాయణకి ఒక మాట చెప్తున్నా, గుమ్మన్నూరు ఏ డిస్టిక్ లో ఉందయ్యా అని అడుగుతున్నా నేను. నువ్వు కర్నూలు డిస్టిక్ లో ఉండి కర్నూలు పదవి పొంది ఇక్కడికి వచ్చి మూచిపల్లె శ్రీనివాస్ రెడ్డి అని నన్ను కడపకు పంపిస్తాను అని మాట్లాడుతున్నావు. నేను ఇన్ని రోజులు మాట్లాడలేక కాదు. నేను
అనంతపూర్ డిస్టిక్ వచ్చి 50 సంవత్సరాలైంది, గుంటకల్లికి వచ్చి 30 సంవత్సరాలైంది, గుత్తికి వచ్చి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నన్ను నువ్వు చేప చుట్టి కడపకు పంపిస్తానంటున్నావు. ఈ రోజు చెప్తున్నా జూన్ 4వ తేదీ నిన్నే మడత పెట్టి చేసి ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీవే కాదు, ఏమైనా మేము మాట్లాడతాం, మాకి చేతులు అవుతుంది. నీ కడపరెడ్డిగా నువ్వు అందరికి చెప్పినా. మరొకటి చెప్తున్నాను, నువ్వంటే మీ గుమ్మనూరు బ్రదర్స్ ఈ ఎల్ఆర్రెడ్డి బ్రదర్స్ తో పోలుస్తారు. ఎల్ఆర్రెడ్డి బ్రదర్స్ వాళ్ళు 3 ఎమ్మెల్యేలు 2 నామినేటెడ్ పోస్టులు తీసుకునేటువంటి లీడర్లు. వాళ్ళు ఎప్పటికీ రాజకీయంలో న్యాయం చేసుకుంటా అందరికీ వాళ్ళకి కావాల్సిన సాయం చేసుకుంటా పోతున్నారు. వాళ్ళతో నీకు పోలిక ఎటువంటిది కాదు. ఎందుకంటే వాళ్ళు 3 నిలబడినారు, 3 ఎమ్మెల్యేలు 3 స్థానాలు వాళ్ళు నిలబెట్టుకున్నారు. కానీ నువ్వు 4 అన్నదమ్ములు కలుసుకొని ఒక్కటంటే 1 సీటు నిలబెట్టుకోలేకపోయినావు. నువ్వు ఎల్ఆర్రెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడుతావు, కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడండి. ఏది మాట్లాడినా కూడా అంతేకాకుండా మాట్లాడితే మీరు వచ్చేసి కార్యకర్తలకి న్యాయం చేస్తాను, భరోసా ఇస్తాను అంటావు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి నీ ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఒకసారి మినిస్ట్రీ ఇప్పించుకొని వాళ్ళకి అన్యాయం చేసి ఆలూరు వైసీపీ కార్యకర్తల్ని నట్టేట ముంచి పక్క కాన్స్టిట్యూన్సీకి వచ్చి నువ్వు ఇక్కడ ప్రగల్భాలు పలుకుతున్నావు. గుర్తుపెట్టుకో, మీ గుమ్మనూరు బ్రదర్స్ గమనించండి. ఏం మాట్లాడాలో కొద్దిగా చూసి మాట్లాడండి. మీకు అంతగా ఉంటే మీ కార్యకర్తలకు భరోసా ఇచ్చుకోండి. అంతేగాని ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో కానీ బుద్ధిలో కానీ ఎక్కడే కానీ అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ ఏమి జరగడం లేదు. ఏమనంటే పోలీస్ స్టేషన్కి ఎవరు పో అవసరం లేదు అంటాం. పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మీ అట్లా దౌర్జన్య పనులు వస్తే ఏ రకంగా ఉంటుందో 4వ తేదీ వరితాల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని, ఈ ఎలక్షన్లో సహాయం చేసినటువంటి పోలీస్ వ్యవస్థని, మీడియా వ్యవస్థని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అట్లా ఉండు, వర్దా అటు అటు వా, జీప్ దగ్గర వాళ్ళ దిగకూడదు. వైఎస్ఆర్ అయ్యప్ప ఆశా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే బూత్లలో ఆయన ప్రచారం చేస్తుంటే మేము ఆయన ప్రచారం చేయదు. అయ్యప్ప నీకు మాకు విశ్వాసం ఉంది అని చెప్పాము. 70, 173, 174, 175, 176 ఆయన దగ్గర పోయి బూత్ దగ్గర ప్రచారం చేస్తుంటే మేము మా కార్యకర్త వచ్చి మాకు చెప్తే నేనేమో అయ్యప్ప నా అయ్యప్ప ఇది మంచిది కాదంటే ఆయన ఫోన్ సౌకర్యాలు పెట్టుకొని నా మాట నిలుకోకుండా ఇన్ని ఇన్నట్టు కూడా మళ్ళా వచ్చి ఏనా అంటే ఇక్కడ చేయద్దు అని అందుకు ఇన్ని ప్రచారాలు చేశాడు. మాకు ఎప్పుడే కూడా మీడియా అంటే అభిమానం. ఇప్పుడే కదా కొన్ని నెలల నుంచి రాజకీయం చేస్తున్నాం. ఆయన కూడా మా మిత్రుడే, కానీ ఆయనకు ఎందుకు చెప్పామంటే నువ్వు ప్రచారం చేయొద్దని చెప్పామని, ఇష్టం ఉంటే నువ్వు ప్రచారం చేసుకో మాకే అవసరం లేదు, బూత్ దగ్గర ప్రచారం చేయొద్దని చెప్పినాము తప్ప. ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, ఇంతమంది ఓటర్ల జనాభా ఉంది, వాళ్ళందరినీ అడగని మేము ఏదన్నా వాళ్ళకి దుబారు మాట్లాడింటే ఆయనకి ఈ పొద్దు కూడా ఆయన కూడా మా విలేకరులతో పాటు ఆయన కూడా మా మిత్రులే అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరే కూడా దుశ్వాస రాలేదని చెప్పి కూడా అలా వేల జనాభా ఉన్నారు కావాలంటే ఇచ్చేయాలని దాటుకొని మాటుకొని అందరికీ ఒక కుటుంబం మాదిరి ఉండాలని చెప్పి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.